తెల్లవారితే చాలు బ్యాచిలర్స్ ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా టిఫిన్ సెంటర్ల ముందు వాలిపోతూ ఉంటారు. ఉదయాన్నే టిఫిన్ చేసుకుని ఆరింటికే బస్ ఎక్కాలంటే ఎవరికైనా కష్టమే. ఇలాంటి వారి కోసమే టిఫిన్ సెంటర్స్ రారమ్మంటూ ఆహ్వానం పలుకుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి కస్టమర్స్ కోసం ఇడ్లీలు వేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఎంత వేగంగా వేస్తున్నాడంటే అతను కొన్ని నిమిషాల్లోనే వందల ఇడ్లీలు తయారు చేస్తున్నాడు. అతను పెద్ద ఇడ్లీ ప్లేట్ని ఓ బల్ల మీద వరుసగా పేర్చి దానిపైన ఆయిల్ స్ప్రే చేశాడు. తర్వాత ఓ పెద్ద పాత్రలో ఇడ్లీ పిండి వేసుకుని ఓ మగ్గుతో పిండిని ఇడ్లీ ప్లేట్లలో కుమ్మరించాడు. అనంతరం ఓ మాప్ లాంటి దాన్ని తీసుకుని ఎక్స్ట్రా పిండిని ఎంతో చాకచక్యంగా తొలగించాడు. వాటిని తీసుకెళ్లి స్టవ్ పైన ఇడ్లీ స్టాండ్లో పెట్టాడు. ఇదంతా అతను క్షణాల్లో పూర్తి చేశాడు. అతను తయారు చేసిన ఇడ్లీలు కస్టమర్లకే కాదు, అక్కడికి వచ్చిన ఓ గోమాత కూడా ఎంతో ప్రేమగా పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ పలువురి మనసు దోచుకుంటోంది. ఆ వ్యక్తి వేగాన్ని, చాకచక్యానికి, మూగజీవి పట్ల అతని ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. మన టెక్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర ఈ వీడియోని తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇళ్లలో ఆడవాళ్లు నెమ్మదిగా శ్రద్ధగా ఇడ్లీలు వేయటం మనం చూశాం. వ్యాపారులు ఇలా భారీ స్థాయిలో ఇడ్లీలు సిద్ధం చేస్తుంటారు. పద్ధతి ఏదైనప్పటికీ అందులో ఓ మానవీయ కోణం, భారతీయత కొట్టొచ్చినట్లు కనబడుతోంది అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇప్పటికే ఈ వీడియోని 9 లక్షల మందికి పైగా వీక్షించారు. తమదైన శైలిలో కామెంట్లు చేశారు.